అర్హతలు లేకుండా ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి లేదు. ఈ అర్హతలు లేనిటువంటి వాడు ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేదు. నిజంగా లౌకిక విషయాల్లో కూడా ఈ అర్హత అనేటువంటిది మనకి తప్పనిసరిగా అవసరమే. ఒక డిగ్రీ చదవాలనుకోండి, అతనికి ఒక అర్హత ఉండాలి. ఏమిటది? ఆ ఇంటర్మీడియట్లో అతను పాస్ అయి ఉండాలి. ఎంబీబీఎస్ బీటెక్ ఏదో చదవాలనుకోండి, అతను ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకొని ఉండాలి, ఫలానా డిగ్రీ ఉండాలి. ఉద్యోగం చేయాలనుకోండి, ఈ డిగ్రీ ఉండాలి, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి. భోజనం చేయాలనుకోండి, దానికి కూడా అర్హత కావాలి. ఆకలి, మనకు ఆకలి అయితేనే భోజనం. మరి నీరు తాగాలనుకోండి, దప్పికి కావాలి, అది అర్హత. ఇప్పుడు ఆకలైనటువంటి వాడికి కనుక అన్నం పెడితే వాడు చక్కగా తింటాడు, ఆవురావురమని తింటాడు, ఎంతో బాగున్నాయి అని అంటాడు. కడుపు నిండినటువంటి వాడికి పంచపక్ష పరిమాణాలు తెచ్చిపెట్టండి, వాడు అటు ఇటు గెలుకుతాడు, దీంట్లో ఉప్పు తక్కువైంది, దాంట్లో కారం ఎక్కువైంది, ఎవరు దీన్ని చేసింది, చిచి ఇది నాకొద్దు అది నాకొద్దు అంటాడు, మడిచి అవతలికి పోతాడు. ఎందుకంటే వాడికి లోపలికి పట్టదు. కడుపు నిండినటువంటి వాడికి భోజనం పెడితే ప్రయోజనం లేదు. కాబట్టి ఆకలి అనేటువంటి అర్హత ఉంటేనే భోజనం అనేటువంటిది చేయాలి. అలాగే అర్హత లేనటువంటి వాడికి ఆత్మజ్ఞానాన్ని కూడా అందించితే వాడు శాస్త్రానికి వంక పెడతాడు, గురువుల్లో లోపాలు వెతుకుతాడు. తత్వజ్ఞానాన్ని పొందాలి అని అంటే ఖచ్చితంగా అర్హత ఉండాలి. అందుకే భగవద్గీతలో చిట్టు చివరి అధ్యాయంలో 18వ అధ్యాయం చివరిలో ఒక శ్లోకం ఉంది, ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే అవాచ్యం నచ మాం యోభ్య సూయతి అని. ఏమిటది? ఇదంతే నా తపస్కాయ, ఈ మొత్తాన్ని కూడా నా తపస్కాయ తపస్సు చేయనటువంటి వాడికి, నా భక్తాయ భక్తుడు కానటువంటి వాడికి, నచ శుశ్రూషవే శుశ్రూష గురు శుశ్రూష చేయనటువంటి వాడికి అవాచ్యం చెప్పకూడదు. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ మాట చెబుతాడు. అంటే ఈ జ్ఞానాన్ని అందుకొని అందుకున్నటువంటి జ్ఞానం అనుభవానికి గనక రావాలి అని అంటే అతడి ఖచ్చితంగా కొన్ని అర్హతలు ఉండాలి. అదే తపస్సు, భక్తి, గురుసేవ. తపస్సు అంటే ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చొని తపస్సు చేయటం కాదు, అంటే తప్పించాలన్నమాట. ఈ శాస్త్రాన్ని నేను వినాలి వినాలి వినాలి, తెలుసుకోవాలి తెలుసుకోవాలి, తెలుసుకుంటే కానీ నేను బాగుపడను అనేటువంటి భావనతో అలా తప్పించిపోవాలి, అది తపస్సు అంటే. రెండవది భక్తి. అసలు భగవంతుని మీద భక్తి లేనటువంటి వాడు భగవంతుని చేరుకోవాలని ఎందుకు అనుకుంటాడు? కాబట్టి భగవంతుని మీద భక్తి ఉండాలి. మూడవది చెప్పేటువంటి గురువు మీద విశ్వాసం ఉండాలి. ఆ గురువు చెప్పేటువంటి దానివల్ల నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాననేటువంటి భావన ఉండాలి. అలా భావన ఉండాలి అని అంటే ఆ గురువు మీద అత్యంత భక్తి కలగాలంటే గురు సేవ చేయాలి. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడికే ఈ జ్ఞానాన్ని అందించాలి. ఈ జ్ఞానాన్ని అందించండి, ఇది లేనటువంటి వాడికి అందించక్కర్లేదు అని భగవానుడు శాసించాడు. కాబట్టి జ్ఞానాన్ని అందుకోవాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా మనలో ఉండాలన్నమాట. ఆధ్యాత్మిక సాధనల్లో మనకి లభించేటువంటి విజయం అంతా కూడా ఈ అర్హత మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ఎంతకాలం నుంచో జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, సాక్షిభావన చేస్తున్నాం, ఇన్ని సాధనలు చేస్తుంటే నాలో ఏం ప్రగతి కనపడతలేదండి అనేటువంటి సందేహం వస్తుంది. మరికొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళల్లో బాగా ప్రగతి ఉందండి, నాలో అంత ప్రగతి లేదే అని అంటుంటారు. దీనికి అంతటికి కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి అర్హత. ఈ అర్హతని బట్టే నిజంగా ఎవరిలో అయితే అర్హత ఉంటుందో అటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తారు, వారిలో ప్రగతి ఉంటుంది. ఎవరిలో అయితే అర్హత ఉండదో వాళ్ళల్లో ప్రగతి ఉండదు. కాబట్టి ఈ అర్హతల గురించి ముందుగా తప్పనిసరిగా తెలుసుకొని తీరాల్సిందే. ఒక గురువు వద్ద కొంతమంది శిష్యులుంటే కొంతమంది అలా ముందుకు వెళ్తూ ఉంటారు, కొంతమంది వేసిన చోటనే ఉంటారు. దానికి కారణం
గురువులో లోపం కాదు, శాస్త్రంలో లోపం కాదు, తమలో ఉన్నటువంటి లోపం. ఎప్పుడైతే తమలో ఉన్నటువంటి లోపాన్ని తెలుసుకునేటువంటి తెలివి లేకపోయిందో వాళ్ళకి, వాళ్ళు గురువు మీదనో శాస్త్రం మీదనో ఆభరణం వేసేసి నా మీద గురువుకి అనుగ్రహం లేదు, లేకపోతే నాకు సరిగ్గా చెప్పటం లేదు, వాడికి సరిగ్గా చెబుతున్నాడు, లేదా వాడంటే ప్రేమ నేనంటే ప్రేమ లేదు అనేటువంటి భావనలో వాళ్ళు కాస్త అనవసరంగా వాళ్ళ యొక్క ప్రగతిని కుంటుపడేటట్టుగా చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క ప్రగతికి వాళ్ళే ఆటంకం కలిగించుకుంటా ఉంటారు. అలా కాకుండా ఈ అర్హత అనేటువంటిది ఫలానా అర్హత ఉండాలి, మనం కనుక ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా ఈ మార్గంలో ముందుకు పోవాలన్నా మనలో ఈ అర్హత ఉండాలి అని కనుక ఎవరైతే తెలుసుకుంటారో, అటువంటి వాళ్ళు ప్రగతి లేనప్పుడు ఒక్క క్షణం ఆగి మనలో ఏ లోపం ఉందని చూసుకుంటారు. ఒక కారు కొత్తగా కొన్నారనుకోండి, మీరు ఒక నెల రోజుల్లో 15 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు, ఇక నాకు పర్వాలేదు అనుకున్నారు, తిరుపతి ప్రయాణం అయ్యారు భార్య బిడ్డలతో సహా, మీరే డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏ కారణం చేతనో కారు ఆగిపోయింది. మరి ఆగిపోతే ఏం చేస్తారు మీరు? మీకు తెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి మరలు ఏవైతే అన్నింటినీ నొక్కి చూస్తారు, ఏది నొక్కితే కదులుద్దని, ఏది నొక్కినా కదలటల్లా, కారు ఆగిపోయింది. ఎవరికైనా చూపిద్దామంటే అక్కడ దగ్గరలో ఎవరు కూడా లేరు, కాస్త ఊరికి ఊరికి మధ్యలో ఆగిపోయింది. ఏం చేస్తాడు పాపం? ప్రయాణం ఆగిపోయింది. అదే వృత్తిగా బండిని నడిపేటువంటి డ్రైవర్ ఉంటాడు, అతడు చాలా విషయాలు తెలుసుకుంటాడు, ఎందుకంటే ఎంతో అనుభవం ఉంది కాబట్టి, అతనికి ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఆగిపోయినప్పుడల్లా ఈ కారులో ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకొని ఆ లోపాలు సవరించుకొని ముందుకు పోతాడు. అటువంటి వాడు కనుక మన బండిని నడుపుతూ ఉంటే ఎక్కడన్నా కనుక ఆగిపోతే అతను ఏం చేస్తాడు? కారు ఆపి బోనెట్ ఎత్తి అక్కడ ఏదైనా ఒక వైర్లు తెగిపోయి ఉంటే వాటిని కాస్త మళ్ళీ జాయింట్ చేసి మళ్ళీ బోనెట్ దించేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ ప్రయాణం సాగిపోతూ ఉంటాడు. కనుక ఈ విషయం తెలిస్తే అలా ఉంటుంది, తెలియకపోతే ప్రయాణం కాస్త ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రయాణం సాఫీగా సాగాలంటే కొంత పరిజ్ఞానం, కొంత అర్హత మనకి తప్పనిసరిగా కావాలి. అలాగే మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా సాఫీగా సాగాలంటే మన అర్హతలు ఏమిటో తెలుసుకోవాలి, ఆ అర్హతల్ని సాధించాలి. అప్పుడే మన యొక్క ప్రయాణంలో మన యొక్క సాధనలో ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఆగి ఈ ఆటంకాలకి కారణం ఏమిటి అని వెతుక్కొని మనలో ఉన్నటువంటి లోపాలు ఏమిటో తెలుసుకొని వాటిని సరిచేసుకొని ముందుకు పోగలుగుతాం. కాబట్టి అర్హత అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.